ఫ్రెండ్స్ అందరికి కూడా వెల్కమ్. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవాళ అందరికి తెలిసిన విషయమే, వరల్డ్ కప్ 2019 ఇంగ్లాండ్ లో జరగబోతుంది. ఈ వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎంపిక చేయడం కూడా జరిగింది. భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్, దినేష్ కార్తిక్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అలాగే మొహమ్మద్ షమి. ఈ రకంగా జట్టు కూర్పు 15 మంది ఆటగాళ్లతోటి చక్కటి నిర్ణయమే చేశారు. కానీ ఒకటి రెండు విషయాల్లో ఇప్పటి కూడా సంశయం ఉంది. మరి రిషబ్ పంత్ యంగ్స్టర్ ను తీసి మరి దినేష్ కార్తిక్ ను తీసుకున్నారంటే అది ఎంఎస్కే ప్రసాద్ చెప్పాడు కూడా. ఎంఎస్ ధోని ఎప్పుడైతే ఇంజూర్ అవుతాడో ఆ టైంలో మాత్రమే ఇన్ అవుతాడు దినేష్ కార్తిక్. అదర్వైజ్ ఎన్ని మ్యాచ్లు ఆడతాడు కూడా చెప్పడానికి వీల్లేదు. మరి విజయ్ శంకర్ కూడా మంచి బ్యాట్స్మెన్, అతనికి కూడా చక్కటి అవకాశం లభించింది. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ ఓపెనింగ్ లో కూడా రాణించే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.